అందరికీ శుభోదయం. నేటి మనాంశం సంభాషణ జ్ఞానేంద్రియాల గురించి. టీచర్ పిల్లల్ని గుండ్రంగా కూర్చోబెట్టుకుని వారి వ్యక్తిగత శుభ్రత గమనిస్తూ జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడించాలి. దినచర్యలో భాగంగా పళ్ళు తోముకోవడం, ముఖం కడిగినప్పుడు కళ్ళు కడుక్కోవడం, స్నానం గురించి మాట్లాడించాలి. ముఖం కడుక్కునేటప్పుడు కళ్ళను కూడా శుభ్రంగా కడుక్కునే అవసరాన్ని చెప్పాలి. వివిధ చిత్రపటాలను, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన చిత్రపటాలను చూపించి వాటిని గుర్తుపట్టించి పేర్లు చెప్పించాలి. జ్ఞానేంద్రియాల్లో ఒకటైన చెవి గురించి ఈరోజు మనం సంభాషిద్దాం. కావలసిన వస్తువులు 2 డబ్బాలు. గట్టిగా చిన్నగా శబ్దాలనిచ్చే ఏవైనా 2 వస్తువులు. విధానం చూద్దాం రండి. 2 సమానమైన డబ్బాలు తీసుకోవాలి. గులకరాలు ఒకదానిలో, సన్నని ఇసుక ఇంకొక దానిలో సగం వరకు వేసి మూత పెట్టాలి. రెండిటిని ఒకే రంగు కాగితాల్లో చుట్టాలి. 2 డబ్బాలు చూడడానికి ఒకేలా ఉండాలి. ఒక్కొక్క డబ్బాను ఒక్కొక్కసారి శబ్దం చేసి వినమనాలి. విన్న తరువాత 2 డబ్బాలు చేసే శబ్దాలలోని తేడాలను గుర్తించమనాలి మరియు చెప్పాలి. ఇలాగే గట్టిగా నెమ్మదిగా శబ్దం చేసే వస్తువులను ఉపయోగించి పిల్లలకు ఆ తేడాలను గుర్తించమని చెప్పాలి. జ్ఞానేంద్రియాల గురించి ఇక్కడ ఉన్న పిల్లలు చాలా చక్కగా వింటున్నారు కదా. రండి, ఈరోజు మనం కూడా పిల్లలకు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సంభాషణ జరిపిద్దాం. థ్యాంక్ యూ.